తెలంగాణ గౌడ సంఘం రామగుండం కార్పొరేషన్ ఏరియా అధికార ప్రతినిధిగా బండారి రవి గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు కార్పొరేషన్ ఏరియా అధ్యక్షులు గడ్డం శ్యామ్ కుమార్ గౌడ్ నియమకపు ఉత్తర్వులను జారీ చేశారు. కార్పొరేషన్ ప్రాంత పరిధిలోని గౌడ కులస్తుల సంక్షేమానికి తగు కృషి చేస్తానని బండారి రవి గౌడ్ పేర్కొన్నారు. గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు కోట రవి గౌడ్ ఆదేశాల మేరకు రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు గడ్డం శ్యామ్ కుమార్ గౌడ్ తనను అధికార ప్రతినిధిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రామగుండం పారిశ్రామిక ప్రాంత గౌడ కుల బంధువులందరికీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా తెలంగాణ గౌడ సంఘం అధికార ప్రతినిధిగా నన్ను నియమించినందుకు పార్శ్వక ప్రాంతంలోని గౌడ కుల బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. బండారి రవి గౌడ్ అధికార ప్రతినిధిగా నియమితులవడం పట్ల గౌడ కుల ప్రముఖులు బొల్లపల్లి రాజమల్లు గౌడ్, మేరుగు యాదగిరి గౌడ్, బాలసాని స్వామి గౌడ్, బాలసాని కుమరయ్య గౌడ్, వంగ లక్ష్మీపతి గౌడ్, కొండ్ర స్టాలిన్ గౌడ్, గంగ శ్రీనివాస గౌడ్, మాచిడి రాజు గౌడ్, మండ రమేష్ గౌడ్, బందారపు మల్లికార్జున గౌడ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.